సో వివేక హత్య కేసులో ఎప్పుడైతే రెండో భార్య ఎంట్రీ ఇచ్చిందో కేసు పలు రకాలుగా మలుపులు తిరుగుతుంది. అండ్ ఆమె ఒంటరి మహిళ కాదు, ఆమె వెనకాల నియోజకవర్గం ప్రజలు అలాగే అక్కబావ కూడా ఉండి బాగా పోరాటం చేస్తున్నారని తెలిసింది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. షమీమ్ అయితే ఒంటరిదేం కాదు, అంటే మంచి ఫ్యామిలీ ఉంది. పైగా ఆ ఊరోళ్ళకి వివేకానంద రెడ్డి చాలా చేశాడు, ఇంక్లూడింగ్ షమీమ్, వాళ్ళ అక్కకి దగ్గరుండి పనులు చేయడం మనం చూసాం. వాళ్ళంతా అంటే సొంత నియోజకవర్గ ప్రజలు ఉంటారు కదా, ప్రాణంగా ప్రేమించే నేత ఉంటాడు చూసా, ఆ టైప్ అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే వివేకానంద తరఫున మనుషులందరూ కూడా షమీమ్ తరఫున నిలబడ్డారు. ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుంది? యాక్చువల్గా మనకి తెలిసింది ఏంటంటే, షమీమ్ అంటే రెండవ భార్య వివేకకు, ఆమె వాళ్ళ అక్క గౌజా బేగం, వాళ్ళ బావ బాషా భాయిజాన్, వీళ్ళిద్దరూ కూడా షమీమ్ వైపు గట్టిగా నిలబడి ఈ లీగల్గా తమకు ఏ హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కుల్ని సాధించుకోవడం కోసం ఫైట్ చేయబోతున్నారు అనేది మనకి తెలిసిన విషయం. దీని నేపథ్యంగా చూసుకుంటే మనం యాక్చువల్గా షమీము వివేకా గారిని కలవడానికి ప్రధాన కారణం షమీము వాళ్ళ అక్క గౌజియా ఇద్దరు కూడా హైదరాబాద్లో ఒక వర్కింగ్ హాస్టల్లో ఉండి జాబ్స్కి ట్రై చేస్తున్నారు. ఆ క్రమంలో ఈమె ఆల్రెడీ రెడ్డీస్ ల్యాబ్స్లో వెళ్ళి జాబ్ ట్రై చేస్తుంది. వాళ్ళు ఒక రెఫరెన్స్ లెటర్ రెడ్డి గారు ఈమె భాషా గారికి ఫోన్ చేసింది. భాషకు ఆల్రెడీ వివేకా గారు అక్కడ తెలుసు లోకల్గా, ఎందుకంటే భాష కొంచెం మత వ్యవహారాల్లో కానీ ముస్లిం సంబంధించిన ఆచార వ్యవహారాల్లో యాక్టివ్గా ఉంటాడు. ఆయన మంచి బలగం కూడా ఉంది, బలగం ఉంది, కొంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి. వివేకా గారికి నమ్మిన బంటుల్లో ఆయన ఒకరు, ఎందుకంటే వివేక గారికి ఆయన జీవితం అంతా కూడా పులివెందులకి కడపకే అంకితం చేసిన వ్యక్తి. ఆయన ఒక గీత గీసుకున్నారు, ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను ఒక గీత గీసుకున్నాను, నా పరిధి పులివెందుల కడప, ఇంతే నా పరిధి. నేను ఇంకా వేరే రాజకీయాల్లోకి, వేరే రాష్ట్ర రాజకీయాలు కానీ పక్క జిల్లా కానీ ఎక్కడ నేను వెళ్ళలేదు. మా అన్నకి నేను లాయల్గా జీవితాంతం పనిచేశాను. తర్వాత జగన్కి కూడా నేను 2011 తర్వాత నేను పార్టీలో చేరినాక జగన్కి కూడా నేను లాయల్గానే ఉంటున్నాను అనేది ఆయన ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు. అందువల్ల కూడా ఏంటంటే ఆయనకు ఆ నియోజకవర్గం మీద పట్టుంది. ఈవెన్ షమీము లెటర్లో కూడా ఒక మాట చెప్పింది, వివేకా గారికి అక్కడ ప్రజల పేర్లతో సహా వాళ్ళ ఇంటి పేర్లతో సహా కుటుంబ సభ్యులతో సహా అన్ని విషయాలు తెలుసు ఆయనకి, ఆయన ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు అని చెప్పి అది చాలామంది కూడా చెప్పారు. ఆయన ఫస్ట్ లయన్స్ క్లబ్లో పనిచేశాడు, దాంట్లో చాలా పెద్ద ర్యాంకులకి వెళ్ళాడు ఆయన. అందువల్ల కూడా ఆయన ప్రజలతో నిరంతరం దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆయన పెద్ద స్పీకర్ కాదు, పెద్ద కరిస్మాటిక్ పర్సన్ కాదు, కానీ ప్రజల్లో ఉండడం వల్ల ఎవరైనా అప్రోచబుల్. ఆయన ఎవరైనా పోయి కలవచ్చు, సమస్య చెప్పుకోవచ్చు. మనకు షమీమ్ కేసే ఒక ఎగ్జాంపుల్. షమీము ఇక్కడ ఒక చిన్న రెఫరెన్స్ లెటర్ అడగగానే భాషా వెళ్ళి చెప్పాడు, ఇమీడియట్గా లెటర్ ఇచ్చాడు. ఎవరైనా లెటర్ ఇచ్చి ఊరుకుంటారు, కానీ లెటర్ పనిచేయలేదని మళ్ళీ భాష ఫోన్ చేయగానే డైరెక్ట్గా షమీము వాళ్ళ అక్క ఫోన్ నెంబర్ తీసుకొని, గౌజా ఫోన్ నెంబర్ తీసుకొని గౌజాకు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారని అడిగి ఇమీడియట్గా రెడ్డీస్ ల్యాబ్స్లోకి వెళ్ళి రెడ్డీస్ ల్యాబ్స్లో వాళ్ళతో మాట్లాడి ఈమెకి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇప్పించాడు. ఇది ఏ ఎంపీ చేస్తారు, ఎవరు చేయరు. సో ఇది ఆయన ప్రజల్లో ఎంత ఇలాంటివి ఇంకెన్నో చేసి ఉంటాడు అనేది అర్థమవుతుంది మనకి. అంటే నిరంతరం ఆయన తన గొప్పలు చెప్పుకోకుండా ప్రజలకి అందుబాటులో ఉన్నాడు అనేది అర్థమైంది. సో దాని అక్కడే షమీమ్ కూడా పడిపోయింది. అంటే నా కోసం మా బావ చెప్పగానే ఎంపీ రావడం ఏంటి, వాళ్ళు ఆమె ఎప్పుడూ ఎంపీని చూడలేదు. అలాగే గన్మెన్లతో ఒక వెహికల్ సెటప్తో దిగేసరికి ఆమె షాక్ అయిపోయింది. అరే ఇదే అక్కడే ఫస్ట్ ఇంప్రెషన్ అని చెప్పచ్చు మనకి. ఆ తర్వాత ఆయన ఫోన్లో మాట్లాడడం అలా అల్లవైపు వచ్చింది, పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళికి కూడా మనం గుర్తుపెట్టుకుంటే కాజీగా కూడా వ్యవహరించింది భాషనే, అట్లాగే ఈయన మత మార్పిడి చేయించింది కూడా ఆ కాజీ కూడా ఈయనే అనమాట భాషని. అందువల్ల భాషకి వివేక గారికి కూడా బాగా దగ్గర సంబంధం ఉంది. వీళ్ళు కేవలం పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అనేది లేదు వివేక గారి మీద, వాళ్ళకి జనరల్గానే వివేక గారి మీద చాలా గౌరవం, గొప్ప అభిప్రాయం ఉంది. సో ఈ అభిప్రాయం చేతనే మా నేతకి న్యాయం జరగాలని వాళ్ళందరూ పోరాడుతున్నారు. అందుకని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళు విధులేని పరిస్థితిలో గమ్మనున్నారు. ఇదంతా ఏంటంటే పెద్ద వ్యవహారం వెళ్ళిపోయింది, రాజకీయాల్లో వెళ్ళిపోయింది, మనం
ఆసక్తులు దీంట్లో ఏం చేయలేమన్నట్టుగా ఉండిపోయారు. కానీ వాళ్ళకి క్షమేం దొరికింది. దస్తగిరి వాంగ్మూలంతో వీళ్ళకి కూడా ఒక వేడి పుట్టింది. ఎందుకంటే దస్తగిరి అసలు బలమైన ఒక ఆర్గ్యుమెంట్ ఏం చేయొచ్చంటే ఆ కొడుకు ఆయనకి పుట్టాడని గ్యారంటీ ఏందని విలేకరిని ప్రశ్నిస్తున్నాడు. అంటే వారు చెప్తున్నది ఏమంటే దస్తగిరి అనేవాడు ఈ షమీంకి కొడుకు ఇంకెవరికో షమీం కానింది అనేది ఒక దారుణమైన ఆరోపణ చేశాడు. మనం పైగా నేను ఇలా చంపాను అన్నా కూడా అది తలుచుకొని వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అందువల్ల ఆమె ఏం చేస్తుందంటే ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటే ఇదే అందరూ నమ్ముతారు, షమీంకి ఆల్రెడీ ఇంకొక పెళ్ళయింది అనేది కూడా దస్తగిరి చెప్పాడు. ఎక్కడో అనంతపురంలో అన్నాడు. అవన్నీ బుస్సులు. అంటే దీన్ని బట్టే దస్తగిరి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. అవును, పబ్లిక్గా వచ్చి నిస్సిగ్గుగా వాళ్ళు చెప్తే నేను చేశాను హత్య అంటాడు. మళ్ళీ ఒక పక్క నాకు డబ్బులు ఇస్తానన్నారంటాడు. నువ్వు డబ్బుల కోసం చేసావు క్లియర్గా ఉంది, మళ్ళీ దాంట్లో ఇంకెందుకు ఇంక వేరే వ్యవహారాలు. సో అలాగా ఇప్పుడు ఏంటంటే షమీము ముందు ఒక కర్తవ్యం వచ్చింది, తన బిడ్డ వివేక బిడ్డని నిరూపించుకోవాలి. ఇదే టైంలో గౌసియా అండ్ బాషా కూడా దగ్గరికి వచ్చారు. సరే మేమున్నాము పోరాడదాము ఏమవుతుంది, ఇంతకు వచ్చినాక ఇంత నీచమైన ఆరోపణ వచ్చినాక కూడా మనం బయటికి రాకపోతే ఆయనకి మనం అండ్ భాష వెనకాల నియోజకవర్గం ప్రజలందరూ వాళ్ళు చాలామంది వచ్చారు అక్కడ. ఎందుకంటే వివేక గారితో ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడి దీన్ని ఈ ఆరోపణ, ఎందుకంటే వాళ్ళు వివేకకి ఒక వారసుడు ఉన్నాడనేది వాళ్ళకి ఆనందం కదా. ఆయనకు ఒక వారసుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఎన్టీఆర్ది చూసాము, లాస్ట్ డేస్లో పార్వతిని ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అంత పెద్ద ఆయన ఓన్లీ ట్రాప్లో పడి చేసుకున్నాడు అనేది అబద్ధం, ఆయనకేం బ్రెయిన్ లేదా? కాబట్టి ఏంటంటే రెండు వైపులా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే వివేక గారు చేసుకోవడం వెనక ఆయనకుండే ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి. ఆయనకున్న సౌభాగ్యంతో ఆయనకి సంబంధాలు లేకపోవడం, ఆయన ఫిజికల్గా ఫిట్గా ఉండడం, ఆయనకు ఒక రెండో తోడు కావాలనిపించింది, ఒంటరిగా ఉంటున్నాడు. అందుకని ఈమె దొరికింది. ఈమె కూడా పాపం అతను చెప్పాడు కదా ఎంపీ కదా, ఇమీడియట్గా ఎగిరి గంతేసి పెళ్లి చేసుకోలేదు. రెండేళ్ళు వెయిట్ చేసింది, ఆమెకి నేనేమన్నా అన్యాయం చేస్తున్నానని బాధపడింది. ఆమెను కన్విన్స్ చేశాడు వివేకానంద గారు. సో అలాగా ఆమె ఒక రకంగా చాలా సిన్సియర్, ఒక మిడిల్ క్లాస్ వాల్యూస్ ఉన్న ఫ్యామిలీ అనేది అర్థమవుతుంది మనకి ఆ హోల్ స్టోరీలో. మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం అనలైజ్ చేస్తున్నాం. సో అందువల్ల ఇప్పుడు ఆమె ఖచ్చితంగా నా అభిప్రాయం ఆమె బయటకు వస్తుంది, తనకున్న ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది, ఖచ్చితంగా ఆ వైపు నుంచి పోరాటం చేస్తుంది. మరి ఈ యాంగిల్ నుంచి సిబిఐ కూడా ఇప్పుడు ఎన్క్వైరీ చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున కోర్టు కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది సిబిఐకి, మీరు ఒకే డైమెన్షన్లో వెళ్తున్నారు, మల్టిపుల్ వేరే యాంగిల్స్ వెళ్ళట్లేదు అని చెప్పింది. రేపు ఈమె పిటిషన్ వేసినాక కోర్టు కూడా చెప్పచ్చు ఈ యాంగిల్లో ఈమె ఇప్పుడు ఈమె రెండో భార్య అంటా ఉంది, బిడ్డ అంటా ఉంది, వివేక గారు ఆమెకు ఫోన్ చేసి ల్యాండ్లో 8 కోట్లు వస్తాయని కూడా చెప్పినాడు అంటుంది కొన్ని గంటల ముందే. కాబట్టి ఈ యాంగిల్లో మీరు విచారించండి అని చెప్పచ్చు. అప్పుడు కృష్ణారెడ్డి రంగంలోకి వస్తాడు. కృష్ణారెడ్డి ఆరోపించిన సునీత, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి, వాళ్ళ బావ శివప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఈ కేసు త్వరగా కూడా నేను అనుకోవడం ఏప్రిల్ 30th మే 30th లోపల కూడా అవ్వదు.